ఇలాంటి పార్టీల నేతలకు అభివృద్ధి అర్థం కాదు అధికార పీఠం కోసం కొట్లాడే కాకుల మందకు తెలంగాణ అభివృద్ధి సింగారం అన్నటికి అర్థం కాదు అధ్యక్ష మేము చెప్పినా కంటశోష తప్ప వాళ్ళకి అర్థం కాదు మా కేరికే అధ్యక్ష నాకు ఈ తొమ్మిదేళ్ళు మంత్రిగా పనిచేసిన అధ్యక్ష నాకు ఒక మాట స్పష్టంగా అర్థమైంది జనరల్గా చిన్నపిల్లలు కొత్తగా పాఠశాలకు పోయినప్పుడు వాళ్ళకు ఎక్కాలు రావద్దు అధ్యక్ష కొ కష్టమవుతుంది ఎక్కాలని నేర్చుకుంటాప్పుడు కొద్దిగా తనలాడుతాం తనలాడుతాం తట్టుకొని 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 నేర్చుకుంటే ఎక్కాలు వస్తాయి చిన్నపిల్లలకేమో లెక్కలు రావ్యక్ష ప్రతిపక్షాలకు ఏమో లెక్కలు రావక్ష ఇక్కడ ఎన్ని లెక్కలు చెప్పినా బేకార్ ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా తొమ్మిది ఏళ్ళకి వెళ్ళి పేపర్లు చూపెట్టినా ఫోటోలు చూపెట్టినా ఎన్ని చూపెట్టినా దండగా అధ్యక్ష వీళ్ళకు అధ్యక్ష ఇంకొక మాట నేను చెప్పాలి అధ్యక్ష అయ్యాలుగా బట్టు విక్రమార్ గారు మాట అన్నారు మేము ట్యాంకరే ఆర్డర్ చేయలే అన్నాడు అధ్యక్ష నేను వెంటనే తెప్పించిన డేటా ఉంది ఇప్పుడే చెప్తా ట్యాంకర్ రోజు ఆర్డర్ చేస్తా అన్నాడు ఆర్డర్ చేయలేదు రోజు చేస్తా అన్నాడు మా అన్న అధ్యక్ష నిజంగా విశ్వసనీయత అనేది ఒకసారి పోతే మళ్ళీ రాదు అధ్యక్ష ఇలా కాంగ్రెస్ వాళ్ళు లేచి మాట్లాడుతుంటే యాభై ఏళ్ళు పదిసార్లు ప్రజలు ఓట్లేసి గెలిపించి ఆ పార్టీని అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఇలా వాళ్ళే లేచి ఈ ఊరు దరిద్రంగా ఉంది ఆ మున్సిపాలిటీ దరిద్రంగా ఉందని వాళ్ళు మాట్లాడితే ఒక ఏళ్ళు మమ్మల్ని చూపెడితే నాలుగు ఏళ్ళు వాళ్ళ వైపు లేవా అధ్యక్ష మాట్లాడటప్పుడు ప్రజలు ఏమనుకుంటారో అసలు ప్రజలు కనీసం ఆలోచిస్తారా ఆలోచించారా నవ్వుకోరా వీళ్ళని చూసి అనే కనీసమైన ఆలోచన ఉండాలి కదా అధ్యక్ష ఏమాత్రం లేకుండా విశ్వసనీయత అనేది ఎన్నడో పోగొట్టుకున్న పార్టీ ఇలా ఇక్కడికి వచ్చి హడావుడి హడావుడిగా ఏదో ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చి నాలుగు మాటలు మాట్లాడి బయట ఒక ఆయన మా మీద నిందలేస్తుంటే ఆ నిందలు మళ్ళీ ఇక్కడ ఉటంకించి ఆయన ఈయన పోటీ పడుతూ అధ్యక్ష వీళ్ళని చూస్తే నాకు ఏం సార్ అధ్యక్ష అంటే వీళ్ళ పోటీ చూస్తుంటే వెనకటికి పాకిస్తాన్ క్రికెట్ టీం ఉంటుండే అధ్యక్ష ఆ పాకిస్తాన్ క్రికెట్ టీంలా ఆడేటోళ్ళు పదకొండు మంది పదకొండు మంది ఆడతారు అధ్యక్ష క్రికెట్ టీంలో కానీ క్యాప్టెన్ ఒకటి ఉంటే టీంలో పదకొండు మంది ఎక్స్ క్యాప్టెన్లు ఉంటారు అధ్యక్ష ఇలా వీళ్ళ దగ్గర ఇక్కడ నలుగురు ఎమ్మెల్యేలు ఉంటారు వీళ్ళు నలుగురు ఇక్కడ కూర్చోరు ఒక దగ్గర కూర్చొని పని చేయలేరు కానీ నాలుగు కోట్ల మందిని పరిపాలిస్తామని బయటికి బయలుదేరింది అధ్యక్ష వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఉన్నది నలుగురు కానీ బయట మాత్రం పది మంది ముఖ్యమంత్రి క్యాండిడేట్లు అని ఒకలు ఒకగలకోలు పోటీలు పడుతూ ఒకల మీద ఒకరు అరుపులు గావు కేకల మీద పిడబొబ్బలతో ప్రతి ఇవాళ ప్రభుత్వం మీద దాడి చేసి ఏదో రకంగా నేను నా ప్రతిష్ట పెంచుకోవాలనే ప్రయత్నం అధ్యక్ష విశ్వసనీయత అనేది ఒకసారి పోతే రాదు అధ్యక్ష అంత ఈజీగా ఆ పార్టీ ఎప్పుడో క్రెడిబిలిటీ పోల్పోయిన పార్టీ ఎక్స్పైరేషన్ డేట్ దాటిపోయిన మందు అది సచ్చిన పాము ఆ పార్టీని మీద పట్టించుకోము అధ్యక్ష కానీ చెప్పాలి అధ్యక్ష ఆ పార్టీ ఖచ్చితంగా సచ్చిన పాము కోరలు తీసి పీక్ పారేసిన ప్రజలు ఎప్పుడో చచ్చిపోయిన పాము అది కానీ ఏదో ఊహించుకుంటున్నారు పక్కింట్లో పెళ్ళైతే ఊరు ఇక్కడ హడావుడి అన్నట్టు అదేదో ఆ టైప్లో పక్కల కర్ణాటకలో ఏదో వస్తే ఇక్కడేదో జరుగుతుంది ఇక్కడేదో జరుగుతుంది అని మా శ్రీధరన్న మా ఇంకా కాంగ్రెస్లో ఉండే సోదరులు ఊహించుకొని ఏదేదో అందుకొని రేపు నాకు ఆ పదవి నీకీ పదవి ఇప్పుడే సీతక్క గారు ఆల్రెడీ సీతక్కని సీఎం ఆయన ఇక అధ్యక్ష గమత గమత నడుస్తుంది అధ్యక్ష మళ్ళీ తర్వాత కోమటిరెడ్డి గారు జోక్ అన్నాడు సీతక్క సీఎం జోక్ అన్నాడు ఆయన మరి వాళ్ళ ఏందో వాళ్ళకి తెలియదు తనకు తెలియదు అధ్యక్ష ఎక్కువ చెప్ప కానీ వాస్తవం ఒకటే అధ్యక్ష అవునమ్మా మీరు మూడు నెలల్లో వస్తారు కదా నాలుగు నెలలు వస్తారు కదా మరి మమ్మల్ని అడుగుడేందుకు కానీ ఇక నాలుగు నెలల్లో వచ్చేటోళ్ళు అడుగుడేందుకు మరిగా